हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। गुड मॉर्निंग। ఏంటి అక్క గుడ్ మార్నింగ్ అంటుంది, చంద్రుని చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఎగ్జాక్ట్గా మార్నింగ్ 4 o'clock అయ్యింది. సో ఈరోజు చంద్రుడు బాగా కనిపిస్తున్నాడు కదా. సో మేము బయలుదేరాం వాకింగ్కి. సో డైలీ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే మాత్రం 4 o'clockకి వాకింగ్ కంపల్సరీ వెళ్ళాల్సిందే. అమ్మ నేను రానన్నా ఒప్పుకోదనమాట. సో అప్పుడే మా ఊళ్ళో ముగ్గులు వేసేస్తున్నారు చూడండి. అమ్మ అయితే ఎగ్జాక్ట్గా 4 o'clockకి లేచేస్తుంది. అలారం కూడా అవసరం లేదనమాట అమ్మకి. డైలీ లేచి నన్ను మరీ లేపుతుంది. నేను రాను, పాలు మాలిన రోజు రాను అంటే కూడా ఒప్పుకోదనమాట. చూసారు కదా మా ఇంట్లో పువ్వులు. అప్పుడే నేను ఒక 2-3 పువ్వులు పెట్టుకొని పోతాను, మంచి వాసన వస్తూ ఉంటుంది వాకింగ్ చేస్తూ ఉంటే అని చెప్పి. తర్వాత తను ఏమంటుందంటే, ఒకవేళ నీకు నిద్ర వస్తే వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కావాలంటే నిద్రపో, కాఫీ తాగేసి అని చెప్తుంది. కానీ ఒప్పుకోదనమాట. సో మొత్తానికి ఏదో ఒక రోజు ఓపిక లేకున్నా కూడా అమ్మ కోసం వెళ్తూ ఉంటాను. సో దారిలో రకరకాలుగా ముగ్గులు వేసుంటారు. సో ఈ ముగ్గు చాలా బాగుంది కదా. సో అందరూ కూడా వీలైనంత వరకు, చాలామంది మా విలేజ్ అంటే మార్నింగే లేచి కళ్ళాపు చల్లి ముగ్గులు వేస్తూ ఉంటారు చాలా వరకు. కొంతమంది అయితే పొద్దున ఎండ వచ్చిన తర్వాత వేస్తూ ఉంటారు అలా. సో నేను వాకింగ్కి వెళ్ళేటప్పుడైతే నేను చూసిన ముగ్గులు మాత్రం కొన్ని షూట్ చేశాను. తర్వాత ఇంకా వాకింగ్ విషయానికి వచ్చేసినట్లయితే, విలేజ్లో అయితే చాలా బాగుంటుంది వాకింగ్ చేయడానికి. సో రోడ్లన్నీ ఖాళీగా ఉంటాయి, తర్వాత మంచి గాలి, తర్వాత పక్షుల కిలకిలలు, అసలు నిజంగా నడుస్తూ ఉంటే అలా కబుర్లు చెప్పుకుంటూ అందరూ సరదాగా ఉంటుంది. సో మొత్తానికి ఒక 10 మెంబర్స్ దాకా వెళ్తూ ఉంటాం వాకింగ్కి. కాకపోతే బ్యాచ్ వైజ్గా వెళ్తూ ఉంటాం అనమాట. మేము ముందు వెళ్తాం, తర్వాత నెక్స్ట్ బ్యాచ్, అది ఎలా అన్ని బ్యాచ్లు అంటే, సో కొంతమంది స్పీడ్గా నడుస్తూ ఉంటారు, కొంతమంది స్లోగా నడుస్తుంటారు, అలాగ బ్యాచ్లుగా డివైడ్ అయ్యి. సో చాలా వరకు మొత్తానికి హెల్త్ కేర్ అయితే తీసుకుంటున్నారు విలేజ్లో అని చెప్పాలి. సో మొత్తానికి ఇంట్లో రీచ్ అయిపోయాం. సో మా ఇంట్లో ఈరోజు ఇలాంటి పువ్వులు చాలా పూసాయి. సో అది కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు. ఆ చెట్టు కూడా నాకైతే బాగా ఇష్టం అనమాట. ఇవి మన ఇంట్లో ఇంకా డార్క్ కలర్లో ఉన్నాయి కదా. తర్వాత ఈరోజు మా ఇంట్లో కర్రీస్ ఏంటంటే ఫిష్ ఫ్రై చేసాం. సో ఫిష్ ఫ్రై యాజ్ యూజువల్ మీకు తెలిసిందే, అందువల్ల నేను రెసిపీ చెప్పట్లేదు. కానీ ఈరోజు నేను అది మ్యారినేట్ చేసేటప్పుడు చికెన్ మసాలా వేసాను, ఎలా ఉంటుందో చూద్దామని. కాకపోతే యాజ్ యూజువల్ మనం మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నవే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, నిమ్మరసం అవి వేసి ఎక్స్ట్రా చికెన్ మసాలా వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ అమ్మ మన ఇంట్లో పొనగంటి కూర కోస్తుందనమాట. ఈరోజు పొనగంటి ఆకుతో కర్రీ, తర్వాత ఫిష్ ఫ్రై అనమాట మా ఇంట్లో స్పెషల్. సో మన ఇంట్లో పెంచిన ఆకుకూరలు చాలా బాగుంటాయి కదా. సో మనం మందులు ఏమేమి బాగుంటాయి. మా ఇంట్లో అయితే జ్యూస్, నిమ్మ, అక్కడ ఉసిరి చెట్టు ఉంది, దాని కింద కొంచెం నీడ అవ్వడం వల్ల పెద్ద ఇదిగా ఏం రాదు, కానీ కాకపోతే మనకు సరిపోతుంది. సో వీక్లీ వన్స్ అలా మనం తెంపుకోవచ్చు అనమాట. కానీ పొనగంటి కూర చాలా మంచిది హెల్త్కి, మీకు తెలిసిందే అది. మేము అయితే కర్రీ కంటే కూడా ఫ్రై ఎక్కువ చేస్తాం. ఈరోజు ఫిష్ ఫ్రై చేసాం కాబట్టి జస్ట్ కర్రీలాగా వండుతానని చెప్పింది. ఇంకా చిర్రాకు అయితే బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఉంది. సో చాలా వెరైటీస్ వండొచ్చు చిర్రాకుతో. సో మా ఇంట్లో అయితే చిర్రాకు వేసాం, కానీ అది ఎక్కువ పురుగు పట్టిపోయింది, సరిగా రాలేదు, అందువల్ల అలాగే వదిలేసాం దాన్ని. ఇక్కడ ఎంచక్క దయాలట ఆడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడు. తర్వాత మన సీనా వైఫ్ మాకు ఒక 15 డేస్కి వన్స్ అలా వచ్చి అన్ని వస్తువులు నీట్గా డస్టింగ్ చేసి వెళ్తుందనమాట. ఇక మన లాఫింగ్ సార్కి అయితే ఈ పని అంత ఒలివి కాదు, అందువల్ల ఎప్పుడు సీనా వాళ్ళ వైఫ్ని పిలుస్తూ ఉంటాం. హేమా తన పేరు, మీకు తెలిసిందే, వాళ్ళ హౌస్ టూర్ కూడా చూశారు కదా. సో తను చాలా నీట్గా చేస్తుంది పని. ఈవెన్ సీనా కానీ, సీనా వాళ్ళ వైఫ్ కానీ చాలా బాగా చేస్తారు. అమ్మకి ఈ ముగ్గురు హెల్ప్తో ఏ పనైనా సరే సో ఇబ్బంది లేకుండా వర్క్ చేసేస్తుంది అనమాట. ఈవెన్ కొంచెం ఎక్కువ పని ఉన్నా కూడా సీనాని, సీనా వైఫ్ని కానీ పిలిస్తే మనకు అమ్మకి ఎక్కువ స్ట్రైన్ లేకుండా చేస్తూ ఉంటారు. సో అందువల్ల వాళ్ళని పిల్లల కంటే ఎక్కువగా చూస్తూ ఉంటుంది అమ్మ. వాళ్ళకి ఏం కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా కూడా వాళ్ళు కూడా ధైర్యంగా ఉంటారు, అమ్ముందమ్మ మాకేమి అన్నట్లుంటారనమాట సీనా కానీ, సీనా వాళ్ళ వైఫ్ కానీ. అదేవిధంగా మనల్ని కూడా వాళ్ళు బాగా చూసుకుంటారు కాబట్టి మనల్ని చూసుకునే వాళ్ళని మనం కూడా బాగా చూసుకోవాలి కదా అంటుందమ్మ. ఇక్కడ చూసారా ఈ ఫ్రూట్స్ అన్నీ ఎక్కడ పెట్టుకుందాం అనుకుంటున్నారా? మా బెడ్ కింద పెట్టుకొని ఉండం. ఎందుకో తెలుసా మీకు? మా ఇంట్లో కోతులు ఎక్కువ ఉన్నాయి. మనం ఎప్పుడైనా డోర్ తీసి మర్చిపోయాము అంటే హ్యాపీగా
చల్లగా వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోతాయి కిచెన్లో అలా పెట్టినట్లయితే. ఇక్కడ బెడ్రూమ్లో కూడా చాలాసార్లు తీసుకెళ్ళాయి, వాటికి స్మెల్ తెలిసిపోతుందో ఏంటో తెలియదు. మేమైతే దాచిపెట్టుకోవాల్సినట్టుంది, ఎక్కడ దాచిపెట్టుకోవాలో అర్థం కాలేదు. బెడ్రూమ్లో కూడా తలుపు తీసుంటే హ్యాపీగా వచ్చి అన్నీ తీసుకెళ్ళిపోతాయి అన్నమాట. ఇందాక చెప్పాను కదా ఫ్లవర్స్, ఇదన్నమాట. ఇది కొంచెం లైట్ ఫేడ్ అయినట్లు ఉంటుంది, కానీ రెడ్ ఫేడ్ అయితే ఎలా వస్తుందో అలా వస్తుంది, కానీ లైట్ పింక్ కలర్లో ఉంటుంది. కానీ బెంగళూరులో అయితే నిండుగా ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటాయి ఆ ఫ్లవర్స్ అయితే. తాటికాయలు అయితే బాగా ముదిరిపోయాయి, ఇంకా తాటి పండ్లు వచ్చే సీజన్ కూడా వచ్చేసింది. సో బాగా ముదిరిపోయినవి జ్యూస్ చేస్తామని చెప్పి తీసుకున్నాను. సో వీటిని జ్యూస్ చేసి మన పాపం దయాలట్టాడి కష్టపడిపోయినారని వీళ్ళందరికీ కూడా ఇస్తున్నాను అన్నమాట జ్యూసు. కాకపోతే సూపర్ డూపర్ అయితే ఏం కాదు, కానీ ఓకే తాగొచ్చు అంటుంది మన లక్స్ బేబీ. సో కాకపోతే కూల్గా ఉంది, ఇంకా బాడీని కూడా బాగా కూల్ చేస్తుంది ఈ జ్యూస్ అయితే. నేను జస్ట్ ఇందులో కొద్దిగా మిల్క్ యాడ్ చేశాను, షుగరు, తర్వాత కొద్దిగా అలచ్చి పౌడర్ యాడ్ చేశాను. కాకపోతే నాకు అంత నచ్చలేదు, కానీ వీళ్ళు ఓకే అని తాగుతున్నారు, కానీ నాకైతే పెద్దగా నచ్చలేదు. ముదురుగా ఉంది కాబట్టి కొంచెం లేత ముంజలు అయితే టేస్ట్ అయితే చాలా బాగుండేది. అంతకుముందు లేత ముంజలతో చేశాను బాగుండింది, ఈ ముదురు ముంజలు అయ్యేలోపల టేస్ట్ అంత లేదు. ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో చాట్లు బుట్టలు అలాంటివన్నీ ఉన్నాయి కదా, వాటిల్ని అలకతారు ఈ మెంతులు కాగితాలతో. ఆల్రెడీ మనం ఒక బుట్టలు కూడా చేసాం కదా, సో అదే ప్రాసెస్లో అలికి ఒక సంవత్సరానికి ఒకసారి ఆ బుట్టలు చాట్లు అన్నీ అలుక్కుంటారన్నమాట మన పల్లెటూరులో. తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి గోరింటాకు, ఈ గోరింటాకు ఏమో చెయ్యితో పాటు పెరక్కు వస్తుంది అంటుంది మా చెల్లెలు, అంత జిగురు లేదు ఈ గోరింటాకులు అంటుంది. తర్వాత ప్యాక్ వేసేసుకున్న తర్వాత అమ్మ పిన్నిలు లక్ష్మీ అక్క అంటే జానకి అక్క వాళ్ళ చెల్లెలు వీళ్ళందరూ కూడా సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆ క్లిప్పింగ్ మాత్రం ఓల్డ్ క్లిప్పింగ్ అది. తర్వాత మనం టెరస్ పైన ఉప్పంచులు అంటాం కదా, ఆల్రెడీ మీకు ఆ ప్రిపరేషన్ ఎలా చేయాలో కూడా చూపించాను. అది ఎండబెడుతూ ఉందన్నమాట, ఎండబెడితే అవి కూడా మనం కోతులకు కాపలా కాయాలి. తర్వాత ఇక్కడ గ్రీనరీ అదిరిపోయింది కదా, సో అప్పుడప్పుడు మేము ఇలా గ్రీనరీలోకి వచ్చి వాటర్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాం. కానీ మీకు డైలీ అదే చూపించడం ఏముంటుందిలే అని చెప్పి నేను చూపించలేదు. చాలా బాగుంటుంది అన్నమాట అలా గ్రీనరీలో కాసేపు కూర్చున్నా కూడా ఎంతో రిలాక్సింగ్గా ఉంటుంది, మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈ పంట పొలాల మధ్య కాసేపు టైం గడిపితే మీరు కావాలంటే మీకు అందుబాటులో ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఈవినింగ్ టైంలో అప్రాక్సిమేట్గా ఒక 5 o'clock అప్పుడు అలా వెళ్ళి అక్కడ కూర్చొని కాసేపు ఒక 10-15 నిమిషాలైనా మీరు అలా పొలాల్లో కూర్చొని ఆ పైరగాలిని ఆస్వాదిస్తూ గడిపినట్లయితే నిజంగా ఆ థ్రిల్లే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మోస్ట్లీ నేచర్ లవర్స్కి మాత్రమే ఇది ఈ థ్రిల్ ఎంజాయ్ చేయగలుగుతారనిపిస్తుంది, అంత ఆహ్లాదంగా ఉంటుంది. ఇలా పచ్చని పొలాలు చూస్తూ పక్కన వాటర్ చూస్తూ ఉంటే నిజంగా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హ్యాపీగా మర్చిపోతాం అన్నమాట, అంత ప్రశాంతంగా ఉంటుంది. నాకైతే భలే నచ్చుతుంది ఇది. ఎక్కడ తలుపు తీయాలి? వద్దులే అమ్మ, మళ్ళీ ఎగిరిపోతే వద్దులే నాయన, నేను వద్దులే మళ్ళీ అవి వచ్చేస్తే నువ్వు తీసుకురాలే, నువ్వు నేను తలుపుకొస్తా. ఈ ఫామ్ ఓనర్ అన్నమాట ఈ అబ్బాయి. మనం ఉండవని ఎగరుతుందా ఎట్ట, మనం ఉండవని ఎగరుతుందా ఎట్ట, కౌన్సులు అంటాం కదా అవన్నమాట ఇవి. వీళ్ళు ఇక్కడ ఇంటి పైన టెరస్ లో పెంచుతూ ఉన్నారు.
చూపి బాగా చూపి. ఓ బాగుంది. ఓకే ఓకే వదిలే. పంపిస్తే తాతయ్యకి చేసుకోవట్లే. ఇప్పుడు దాని కిందకి ఎత్తుకెళ్ళిపోవాలి. సరే ఒకటేనా పెట్టింది? కాకపోతే వీటి గుడ్లు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు, ఎలా ఉంటుందో తెలియదు. చూసారు కదా, ఇది చాలా బాగుంది కదా చూడడానికి. ఇలా కట్ చేస్తే తాటి ముంజ, తర్వాత మనం ఇది పండుమిర్చి లాస్ట్ అన్నమాట. ఈ పండుమిర్చి తర్వాత మనం చింతపండు వేసి బాగా అలా రోట్లో కొంచెం కచ్చాపిచ్చాగా దంచి పెట్టుకుంటే మనం ఇయర్ త్రూ అవుట్ ఇయర్ని మనం ఎప్పుడైనా కావాలంటే పండుమిర్చి పచ్చడి చేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ ఎక్కువ వేసుకోవాలి, లేకపోతే చెడిపోతుంది అది. సాల్ట్ వేసి మనం బయట పెట్టినా కూడా ఉంటుందంట. సాల్ట్ తక్కువైతే మాత్రం బూజు వచ్చేస్తుంది. ఇక్కడ మన బుడ్డోడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో వాడి అరుపులు కేకలు వింటూ వాడు ఎంతసేపు ఎంజాయ్ చేస్తాడో చూద్దాం. రాయ్ ఉంటే తీసి పడేస్తున్నాడు. హాయ్ బాయ్ 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 చూడు రిషి. పైకి లేరా, నిలుచుకో. అదిగో తాత అదిగో.